ఆ నదితో ఊరినంతా చల్లగను చూడవయా ఎలవయా నువ్వు దయతో వీరభద్ర. అందరము వచ్చాం పొంగలి పెట్టి పూజ చేస్తాం ఆడి పాడి సంబరము చేస్తాం ఆనందంతో చిందే వేస్తాం చెయ్యి చెయ్యి కలిపి చిందెయ్యండి ఐకమత్యం మహాబలం అనుకోండి దేవుళ్ళ దయగల ఊరంతా కళకళ వీరభద్ర మమ్మందరినీ నువ్వు రూడవయ్యా చల్లంగను. ఊరు వాడ అందరము వచ్చాం పొంగలి పెట్టి పూజ చేస్తాం ఆడి పాడి సంబరము చేస్తాం ఆనందంతో చిందే వేస్తాం. నీకోసం చేయించం ఊరేగవయ్య నువ్వు వీరభద్ర మా ఊరి విధులకు నీ చూపు సొక్కినతో ఏ కష్టం ఉండదులే వీరభద్ర. నిన్ను మేము నమ్ముకుని మాకు నువ్వు దిక్కు అని పూజలన్నీ చేయుచున్నాం స్వామి నీకు ఈశ్వరయ్య ఆజ్ఞ ఉంటే ఏ పనైనా చేతు వంట ఊరికంత మంచి చేయు దేవుడ వంట. నువ్వేనయ్యా నువ్వేనయ్యా మాకు రక్షగుందువయ్యా నువ్వు తోడు ఉంటే మాకు కలుగునంట తిరుల పంట అదే 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 మనసులలో ఉన్నమాట. ఊరు వాడ అందరము వచ్చాం పొంగలి పెట్టి పూజ చేస్తాం ఆడి పాడి సంబరము చేస్తాం ఆనందంతో చిందే వేస్తాం. చల్లంగా చూడుమయ్యా ప్రేమలను గుండెలలో నిలుపుమయ్యా లోకమంత నిండి ఉండ సీతారామ గాథలోన రావణుణ్ణి రాణి ఎక చూడుమయ్యా మాకు దిక్కు నువ్వేనయ్యా కరుణ చూపి కాపాడయ్యా తోడు నీడా నువ్వే అంటూ నమ్ముకున్నాం స్వామి నిన్ను. ఆ శివుని ఆ నదితో ఊరినంతా తల్లగను చూడవయ్యా ఎల్లవయ్యా యాడికే పోతుండా? గుడికి. ఆడెవరున్నారు? నేను ప్రేమిస్తున్నవాడు. మరి నేనెవర్నే? పోయే
పోయే. ఎక్కడికి? నువ్వు ప్రేమించే వ్యక్తి గుళ్ళో ఉన్నాడన్నావుగా, ఆడికే పో. నువ్వు మంచి వాడివి అనుకున్నాను. పోయే. చూసిన వాళ్ళనే నేను ప్రాణాలతో వదలలేదురా. నువ్వు నా మీద చేయి చేసుకున్నావు, గందుకేరా నన్ను ప్రాణాలతో వదలొద్దు వదలొద్దు అని చించుకున్నా. పెద్దో లేదని చెప్తే వినాలా? వదిలేసావే. ఇన్నాళ్ళుగా నువ్వెంత చెప్పినా వినకుండా ఎంతో మొరటుగా ప్రవర్తించి ఎన్నో తప్పులు చేశాను, కానీ 5 నిమిషాల ముందే మారాలని ఆశ కలిగిందిరా. తన పేరు మధుమతి. మనం కోరుకున్న అమ్మాయితో బతకాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అందుకోసం దేన్నైనా వదులుకోవచ్చురా.
జీవితాంతో తనతో బతకాలని ఆశపడుతున్నానరా. ఎలాగైనా నన్ను కాపాడరా అన్నయ్య. అన్నయ్య నీకేం కాదన్నయ్య. అన్నయ్య నువ్వు అమ్మాయితో మాట్లాడడం నేను చూశాను. తప్పకుండా మీరిద్దరు ఒకటవుతారన్నయ్య. మీరిద్దరు సంతోషంగా జీవిస్తారు. నీకేం కాదన్నయ్య. అన్నయ్య కడుతారు అన్నయ్య. అన్నయ్య 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 అక్కడే వీడి దగ్గరికి రాకు. ఎన్నిసార్లు చెప్పానయ్యా వీడు వెళ్ళదు నువ్వు వెళ్ళదు. వీడు ప్రాణాలు తీసావు కదయ్యా. ఎక్కడి నుంచో ఎవడో వచ్చి వీడిని చంపలేదు. నువ్వే చంపావు. నీ పెంపకమే వీడిని చంపింది. నువ్వు మీ నాయనలా మారడమే కాకుండా వీడిని మార్చి వీడిని అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నావు కదయ్యా. నేను నీతోనే ఉంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇక జీవితంలో నువ్వు నేను కలుసుకోకూడదు. నీ గుండా ఇసేనయ్యా వీడిని ఇలా శవంగా మార్చేసింది. నువ్వు ఒక తండ్రివేనా. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను రౌడీని గూండాని అని మీరు అనుకుంటే తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. కాఫీ డేకి పోనీ. దేనికి? కాల్ కాఫీ తాగడానికి.